తో కాదు బిర్యానీ సామాన్లతో టీ చేస్తాము, ఓకేనా? అది ఒకసారి ట్రై చేసి నేను రెసిపీ అంతా చెప్తాను మన ఛానల్లో, నవ్య మీద ప్రయోగిద్దాం, ఓకేనా? యాక్చువల్గా కార్ అంటే చాలా ఇష్టం అండి. ప్రజెంట్ అయితే కొనలేని పొజిషన్లో ఉన్నా కొంటాను, తీసుకుంటాను. బట్ ఏంటంటే వాడికి కార్ అంటే అదేంటో తెలియదు, అంత పిచ్చి కార్. ఏ సూపర్గా అవుతుంది చికెన్, వేడి వేడి చికెన్ మా నవ్యశ్రే. టిఫిన్ పెడితే ఇంక టెన్కంటే అలాగే కూర్చున్నాడు అది చూస్తూ. ఇంకా మా ఆయనకి నాకు వండాలి, అతను చికెన్ చేయమంటున్నారు, చికెన్ ఇడ్లీ తింటాను అంటున్నారు. నన్ను వద్దులే ఎందుకు, చక్కగా బొమ్మ చెట్టుతో తినేద్దు అని అంటే లేదు లేదు చికెన్ కావాలని చికెన్ తెచ్చారు. అక్కడ చికెన్ ఇప్పుడు వండాలి, వండి వాడు ఆకలేస్తారు కదా. కానీ చికెన్ ఇడ్లీ సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. తినుంటారు ఆల్రెడీ మీరు, కానీ ట్రై చేయండి. కానీ మాకైతే నాకైతే ఫుల్ ఫేవరెట్. ఇతను పూరి చికెన్ అంటే ఇష్టము, నాకు ఇడ్లీ చికెన్ అంటే ఇష్టము. తెల్లవారుసరికి కింద సైకిల్ సెల్లర్లు సైకిల్ ఉంటే సైకిల్కి రిపేర్ చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు సైకిల్తో. వీడికి ఒక సైకిల్ కొనాలి అర్జెంటుగా. పాపం రోజు చూస్తున్నాడు వేరే వాళ్ళ సైకిల్, ఇదే ప్రైవేట్ వాళ్ళది, వచ్చి ఆడుకుంటున్నాడు. సో తీసుకుంటాను, చూస్తాను ఇమేజ్ని. నువ్వు ఏడ్ చేస్తున్నావే, గుడ్ మార్నింగ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు పిల్లకి. చేతి 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 చూడండి, పాపం కారులో టాయ్స్ అలా పడిపోయావు, గుజ్జుగా ఉన్నాయా? నేను మార్నింగ్ రుబ్బాను కదండి, ఇడ్లీ ప్రిపేర్ చేశాను, బొంబాయి చట్నీ చేస్తే ఇంకా టిఫిన్ చేసాడు మా ఇద్దరు అయిపోద్ది, తర్వాత కాఫీ తాగారు మేడం, ఇంకేం లేదు. ఉదయమో తెల్లవారుసరికి వెళ్ళి చికెన్ తెమ్మని తెచ్చాను, చికెన్ ఇడ్లీ పెడతానండి. ఆఖరికి చూడండి, బొంబాయి చట్నీతో ఇడ్లీ పెట్టేసింది తను. ఏమంటే పని బోల్డ్ ఉంది, నీకేడ పోయిందని అనిపిస్తుంది సింపుల్గా. మరి కాదేటండి, తెల్లవారుసరికి వెళ్ళి తెచ్చాను చికెన్. కష్టపడి కష్టపడి నోహి నేను ఇద్దరం వెళ్ళాం, తెచ్చాము. ఇప్పుడేమో బొంబాయి చట్నీ ఇడ్లీ, కానీ బాగుందిలే, టేస్ట్ బాగుంది. థ్యాంక్ యూ. అంతే రాదు అండి, నార్మల్గా వస్తాయి నాకు కూరలు, సింపుల్గా వస్తుంది. చికెన్ కూడా వేస్తాను, గ్రేవీ కర్రీ వండుతున్నాను. గ్రేవీ అంటే ఏం లేదు, కొద్ది ఉల్లిపాయలు ఎక్స్ట్రా కోసి దాన్ని గ్రేవీలా చేస్తాను. నాకు ఎక్కువ ఏం రాదు సింపుల్ కాస్ట్లీ అంటే. ఏ సూపర్గా అవుతుంది చికెన్, వేడి వేడి చికెన్ మా నవ్యశ్రే. అంతకుమించి రాదండి నాకు, సింపుల్గా వస్తుంది. నాకని బాగా నచ్చింది, కారం కారంగా బాగుంది. కానీ చూడాలి మా ఇంటికి నచ్చుతుందో లేదో తెలియదు. ఇంకా ఉల్లిపాయలు ఎక్కువ అనుకోకండి, మా ఆయనకి గ్రేవీ అంటే ఇష్టం ఎక్కువ, అన్నీ మీ ఆయనకి ఇష్టమైనా తినేసి నువ్వు 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 తినవా, అలాగే అంటది మొత్తం కలిపి నాకు కొంచెం రెండు మొక్కలు వేసి మొత్తం అవ్వకూడస్తుంది. ఉదయమేమో ఇడ్లీ చికెన్ అన్నది, ఇడ్లీ వద్దుతో బొంబాయి చట్నీ ఇచ్చింది, తర్వాత ఏమో కాఫీ చేసి ఇవ్వంటే టీ చేసి ఇచ్చింది, ఇప్పుడేమో చికెన్ ఫ్రై చేయి అంటే చికెన్ గ్రేవీ కూర వండుతుంది. మరి అన్నంలో కలుపుకోవాలంటే కావాలి కదండి. నాకు యాక్చువల్గా చికెన్ ఫ్రై అంటే బాగా ఇష్టం అండి, ఫ్రై తింటాను నేను ఎక్కువ. తినకేమో గ్రేవీ ఇష్టం బాగా. సో గ్రేవీ చెయ్యంటే నీకు ఎందుకు గ్రేవీ దొలగొడేస్తున్నాను అన్నది తీరా చూస్తే, చికెన్ సారీ చికెన్ ఫ్రై చేయమ్మానంటే నీకు ఎందుకు, నువ్వు కూర్చొని చేసేస్తున్నాను అన్నది చూస్తే తీరా వచ్చి ఇప్పుడు చూస్తే గ్రేవీ వండుతుంది. ఇలా ఉంది నా పరిస్థితి. ఎలాగుంది చికెన్? రుచి చూసి చెప్పాలి, డైరెక్ట్ చెప్పకూడదు, రుచి చూసి చెప్పాలి. బాగానే వండేనా? ఎప్పుడు అంటారు కదా, నేను వండితే నువ్వు తింటు పెడతావు, నువ్వు తింటా కూర్చుంటావు అంటావు కదా, అందుకుంచి ఉల్లిక కొద్దిగా ట్రై చేసిన.
ఓకే థ్యాంక్ యూ. నీకు పెట్టేసిన తర్వాత నేను తింటాను. కడాయి పెట్టుకొని చికెన్ మొత్తం అవ్వట్సింది. చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చొని తింటుందో. కూర్చొని తింటే తిండి ఫీలింగ్ వస్తుందండి. గబ్బ తినేసి గబ్బ చేయకూడకుంటే చికెన్ ఫీలింగ్ రాదు మనకి. చికెన్ తినడం స్లోగా తింటేనే మనకి స్టమక్ ఫీల్ అవుతుంది. జ్యూస్ ఏమో ఫస్ట్ ఏటన్నారు ఫ్రై కూర కావాలి అన్నారా. ఇప్పుడు చూసారా దీంట్లో ఒక్క జ్యూస్ లేదు. అట్లా జ్యూస్ అంతా తినేసారు అతనే. వద్దు వద్దు నాకు ఫ్రై కావాలి అని అన్నారు. మొత్తం లాగేస్తారు అతను ఫుల్ మొత్తం. వీడియో తెస్తున్నాను నేను. వద్దు వద్దు తినడానికి షేమ్ షేమ్ ఉంటుంది. ఏడు తెచ్చింది అనుకుంటున్నారా? ఏడు ఆడబెట్టే అడిగిన అరగంట వరకు టీ నమ్మా ఇయ్యట్లేదు బాబు. నమ్మకాన్ని ఎంతకు పోని నీకు పని ఉన్నా మరీ దారుణంగా. అందుకొచ్చి మీ గురించి స్పెషల్గా మరిగించి 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 తెచ్చాను నేను. అందులో అల్లం ఏమని తెయ్యవు నీకు పడదని చెప్పేసి. నీకు ఏడు తెలుసా బిర్యానీ సామాన్లన్నీ వేసి టీ చేసి ఇచ్చేయాలి నీకు. అప్పుడు కరెక్ట్గా తాగెత్తావు గొడగొడ వంకని బిర్యానీ టీ అనుకుని. బిర్యానీ టీ తాగేద్దాం లేదు బిర్యానీ అలాగే తాగేవచ్చు చక్కగా. బిర్యానీ టీ బాగుంటుంది ట్రై చేద్దాం. ఓకేనా బిర్యానీ టీ తయారు చేద్దాం అండి. రెసిపీ ఎలాగో బిర్యానీ టీ అంటే బిర్యానీ రైస్తో కాదు బిర్యానీ సామాన్లతో టీ చేస్తాము. ఓకేనా అది ఒకసారి ట్రై చేసి నేను రెసిపీ అంతా చెప్తాను మన ఛానల్లో నవ్య మీద ప్రయోగిద్దాం. ఓకేనా న్యూడిల్స్ ఒకటే ఇవ్వండి. అంత నీట్గా తినడానికి వెళ్తుందో డబుల్ ఎగ్ న్యూడిల్స్ అట. ఇదిగోండి ఇక్కడ పిఎంపాలెం సెకండ్ బస్ దగ్గర దేవి ఫాస్ట్ ఫుడ్స్ మీకు ఆల్రెడీ ఒకసారి పెట్టాను కదా చాలా బాగుంటుంది అందుకని చెప్తే తింటుంది. ఇదిగోండి మా బుధవారం సొంతకు వచ్చాం. అందులో బొమ్మలు పెడితే నోహికి పంపిస్తే బొమ్మ సెలెక్ట్ చేసుకున్నాడు. ఏది జీప్ కావాలట్టు ఇడికి పెద్ద జీపే కావాలి. పట్టుకో 150 చెప్పారు ఆఖరికి 120కి ఇస్తున్నారు. అది కారు కావాలట ఒప్పుకోవట్లేదు అసలు. ఇంకో కారు కావాలంటున్నాడు. ఇంకొండి బుధవారం సంత అవుతుంది ఫుల్ క్రౌడ్ ఉంది. పెద్దగా ఈరోజు లేదు సంత ఏమో తెలియదు ఏమైందో. కానీ తక్కువగా ఉన్నారు ఈసారి జనం కూడా బాగా. ఎప్పుడు ఎక్కువ ఎక్కువ ఉంటారు ఈసారి రేటు తక్కువగా ఉన్నారు. స్టాల్స్ కూడా తక్కువ చాలా తక్కువగా ఉంది సార్. ఏంటన్నది ఎవరు కొన్నారే నా గురించి? అడ్వర్టైజ్ కొన్నారు ఇక్కడ చూసారా అడ్వర్టైజ్. మా బాబు గురించి జీప్ కొన్నారు. ఇక్కడ ఏదమ్మా నోహి తీస్తాను తీస్తానండి. ఇదిగోండి జీప్ జీప్ విత్ నోహి. ఇదిగోండి తీసుకున్నాం ఇప్పుడే మధురవాడ సారీ పిఎంపాలెం లాస్ట్ బస్ స్టాప్ దగ్గర. ప్రతి బుధవారం కూడా సంత అవుతుంది అక్కడికి వెళ్ళాము. ఏమైనా తీసుకుని కూరగాయలు తీసుకుందామని వెళ్తే ఇక్కడ ఈరోజు ఏం పెట్టలేదు పెద్దగా. సో అందువల్ల ఎంప్టీగా వచ్చేసాం. ఖాళీ చేతులతో ఎందుకు రావాలని చెప్పి తనేమో న్యూడిల్స్ ఈ బాబేమో ఈ కా జీప్ కొనుక్కున్నాడు. ఇప్పుడే వచ్చేసాం ఇంకా తినాలి. తిను తిను నీకు ఇష్టమైన ఐటమ్స్ వచ్చాయి కదా. ఆడికి ఇష్టమైన కార్ వచ్చింది నీకు ఇష్టమైన నూడిల్స్ వచ్చింది. చూసారా జీప్ బాగుందా? చూడండి ఇద్దరు కలిసి ఎంత ప్రశాంతంగా తింటాడు న్యూడిల్స్ చేత్తో తింటాను. తను తనకు ఎలాగుంటేనే టేస్ట్ తెలుస్తుందట. ఫోర్త్ తిందట ఎప్పుడు కూడా. ఫస్ట్ టైం ఈరోజు నోహి కూడా న్యూడిల్స్ తిన్నాడు. ఇదే ఫస్ట్ టైం నోహి తినడం. నోహి న్యూడిల్స్ తిన. ఫస్ట్ టైం తిన్నాం ఇది.
అవుట్సైడ్ ఫుడ్స్. చాలా రోజుల తర్వాత మా పెళ్ళి మ్యారేజ్ ఆల్బమ్ వీడియో చూస్తున్నాము ఫొటోస్. ఎందుకో మీకు చూపించాలనిపించింది. ఇది ఎవరో గుర్తుపెట్టారా? నేనే చిన్నప్పుడు. ఇదిగోండి, తినెవరో తెలుసా? మీ నవ్య, మీ నవ్యక్క, మీ నవ్య వదిన, మీ నవ్య ఓకేనా? ఇది మా బెస్ట్ పిక్, ఇది మాకు ఇష్టమైంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు ఇలా కంప్లీట్ అయింది. కన్ఫ్యూజ్గా అయింది. మీ మేడం గారు, మీ నవ్యక్క గారు, మీ వదిన, మీ నవ్య వదిన గారు కన్ఫ్యూజ్ చేసి పారేశారు మార్నింగ్ నుంచి కూడా. అసలు ఎందుకు ఈరోజు ఇలా చేసిందో కూడా తెలియదు. నేను టీ అడితే కాఫీ అడితే కాఫీ వస్తుంది, కాఫీ అడితే టీ వస్తుంది, అప్పడాలు కాల్చి అంటే పిండోడాలు వస్తుంది, నెక్స్ట్ ఏంటంటే అది చికెన్ ఫ్రై కర్రీ ఉండంటే గ్రేవీ కర్రీ ఉండుతుంది, నెక్స్ట్ టిఫిన్ చికెన్తో ఇడ్లీ చేయాలంటే నీటి బొమ్మ చట్నీతో ఇడ్లీ చేసి ఇచ్చే చేతిలో పెట్టేసింది. ఇలాగ ఉంది నా పరిస్థితి ఈరోజు, అంతా కన్ఫ్యూజ్గా ఉంది. దాంతో నాకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూ, అంటే కొంచెం తెలీదు, నిన్నటి నుంచే కొంచెం హెడ్ ఎక్కువ, తర్వాత బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాము, లాగ్స్ కూడా ఎక్కువ తీయలేకపోయాము. అలాగే నవ్య అయితే మాత్రం చాలా కష్టపడుతుంది వీడియోస్ కోసం. పాపం చాలా ప్రాక్టీస్ చేసింది, చాలా సహకరిస్తుంది, నేను కూడా బాగా హెల్ప్ చేస్తున్నాను. సో మీ అందరు అభిమానులు మాత్రం కంపల్సరీ నవ్యకైతే కావాలి. చూడండి తన ముఖంలో ఆనందం అయితే, నిన్న లైవ్ తాలకు ఆనందం, ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా అదే డిస్కషన్. అది ఇంతమంది నాకు సహకరించారు, ఇంతమంది సపోర్ట్ చేశారు, అసలు చాలా ఇది అనిపించి చాలా సంతోషపడింది. అసలు అది యాక్చువల్గా ఎక్స్ప్రెస్ చేసుకోలేనంత ఆనందం అది, మేము బయటకు చెప్పుకోలేనిది. చాలా హ్యాపీ అనిపించింది. మా ఇంటికాడ చెప్తే వాళ్ళు కూడా చాలా సరదా పడిపోయారు. అలాగే ధరణి సతీష్కి చెప్తే వాళ్ళు కూడా షాక్ అయ్యారు, ఇంతమంది మీకు సపోర్ట్ చేశారని అంటే గ్రేట్ అండి బావగారు అని చెప్పేసి ధరణి అన్నది. మధ్యాహ్నం మాట్లాడినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ దీని గురించే డిస్కస్ చేసుకున్నాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంట వాళ్ళు కూడాను ఇంత పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి. అంతా మీ నవ్య గారి వల్లే, అలాగే మీ నోహిత్ బాబు వాళ్ళే. నోహిత్ చూడటం కానీ ఎంత తక్కువ టైంలో మాతో లైవ్ మాట్లాడడం మేము అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఎక్కువ ఎక్కువ మాకన్నా బెటర్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇంత తక్కువ టైంలో మాతో లైవ్లో మాట్లాడి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు, చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే ఇప్పుడు చూసుకోండి, కోవిడ్ ఫోర్త్ వేవ్ కూడా ఇప్పుడు మరలా స్టార్ట్ అయింది. చాలామంది హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారని గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. అలాగే కొంచెం అంటే అనౌన్స్మెంట్ ఇంకేం లేదు, మన జాగ్రత్తలో మనకు ఉండమని చెప్తున్నారు. మనం కూడా గవర్నమెంట్కి సహకరించాలి, ఎందుకంటే మా కుటుంబంలో అందరూ బాగుంటే కదా మనము బాగుంటాం. సో అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోండి బయటకు వెళ్ళేటప్పుడు, పిల్లల్ని కూడా బయటకు తీసుకెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంచండి ఓకేనా? ఎందుకైనా ముందు జాగ్రత్తగా మనం ఉండడం మంచిది. తప్పేముంది, గవర్నమెంట్ మనము గవర్నమెంటేనే మనం ఓకేనా? మన వల్ల ఎవరికి ఇబ్బంది పడకూడదు, వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడకూడదు. మన ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా. సో దయచేసి అందరూ కూడా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ మాస్క్స్ పెట్టుకోండి, శానిటైజర్స్ వాడండి. అలాగే పిల్లల్ని మాత్రం మ్యాక్సిమం రద్దీగా ఉండే ప్లేసుల్లోకి తీసుకెళ్ళొద్దు, పండగ సందర్భం కదా, ఎక్కువ క్రౌడ్ ఏరియాలో తిప్పొద్దు దయచేసి ఓకేనా? నవి ఏమైనా చెప్తావా? ఇంకేం లేదు, మా ఛానల్ చూడాలని కోరుకుంటున్నాం. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి చేయట్లేదు, అది బాధగా నాకైతే. అవుతారు కొంచెం మనము తెలియాలి కదా, మనం కూడా మంచి వీడియోస్ ఇవ్వాలి కదా, అందువల్ల అలా ఉంటది. ఇంకా బెటర్ గా ఇవ్వాలని ట్రై చేస్తున్నాం, నాకు అంతగా రాదు కదా. ఏం లేదు, పర్వాలేదు, అంత అయిపోద్ది ఓకేనా? అందరూ కూడా దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని. ఇట్లు మీ ధర్మ క్రియేషన్స్ తో ఇంకా. No, he. Yes. Thank you. Bye. Good night. Sweet dreams.